తెలుగుదేశం పార్టీకి ఉంది ముగ్గురు లోక్సభ ఎంపీలు ఒక రాజ్యసభ ఎంపీలు కానీ నలుగురు సింహం లాగా గర్జిస్తున్నారు ఆంధ్రాకి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి విశాఖకు ప్రైవేటీకరణ దగ్గర నుంచి వెనుకబడిన జిల్లాకి రావాల్సిన నిధుల దగ్గర నుంచి ఈ రోజు మన సింహాలే పార్లమెంట్ లో పోరాడటం మనం చూస్తున్నాం ఇతర రాష్ట్రాల నుంచి ప్రాంతీయ పార్టీ నాయకులు నాకు ఫోన్ చేసి అంటున్నారు ఏం కర్మ పెట్టిన ఆంధ్ర రాష్ట్రానికి ఈ వైకాపా ఎంపీలు ఏమి మాటరని ఎంత బాధేస్తుందో చూడండి పక్కన పొడచెరిలో ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ బీజేపీ స్పెషల్ యూనియన్ టెరిటరీ స్టేటస్ ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు ఇంకో పక్కన తెలుగింటి ఆడపడుచులు ఉన్నారు అమ్మ ఎన్నికల ముందర జగన్ గారు ఏం చెప్పారు ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి నేను అమ్మ ఓడిస్తాను అని చెప్పాడు గెలిచాడు అబ్బా నేను చెప్పలేదు కుటుంబానికి ఒకటే ఇస్తా అన్నాడు అంటే అమ్మ ఒడి కాస్త అర్ధ ఒడి అయింది అవునా కదా అర్ధ ఒడి అయిందా అయింది మళ్ళీ 45 సంవత్సరాలు కానీ ఎక్కువ వయసున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ పెన్షన్ ఇస్తానని ఆనాడు జగన్ రెడ్డి చెప్పారు వస్తుందా పెన్షన్ వస్తుందా తల్లి నీకు పెన్షన్ ఎక్కడ రాట్లా ఇంకా మా అవ్వ తాతల గురించి ఏం చెప్పాలా ఏం చెప్పారు జగన్ రెడ్డి 3 ఏళ్ళు ఇస్తాను ఇట్టి చూపించాడు అవునా కదా ఇట్లా 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 అన్నారు వచ్చిందా ఎవరికైనా 3 ఏళ్ళు వచ్చిందా తల్లి లేదు వచ్చిందంత 2250 అంటే ప్రతి సంవత్సరానికి మన అవ్వ తాతల దగ్గర జగన్ రెడ్డి దొబ్బేది 9000 రూపాయలు అంటే 5 సంవత్సరాల్లో అవ్వ తాతల దగ్గర 45000 రూపాయలు దొబ్బేస్తున్నాడు జగన్ రెడ్డి ప్రజలందరూ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ తిరుపతికి వస్తారు గుండు కొట్టించుకునేదానికి కానీ ఈ సైకో రెడ్డి తిరుపతికి గుండు కొట్టేదానికి ప్రయత్నిస్తున్నారు దేవుడి ఆస్తులు అమ్ముతాడంట ఈయన వెంకన్న ఆస్తులు అమ్ముతాడంట లడ్డు రేట్లు కాదు కదా సామాన్యుడికి లడ్డులు దొరికే పరిస్థితి లేదు ఆలిబాబా 40 దొంగల్లాగా వీళ్ళందరూ కలిసి ఏకంగా వెంకన్న లడ్డుని కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్మేసే పరిస్థితి తీసుకొచ్చారు ఆ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఓటర్ని ప్రభావం చేసేదానికి లడ్డులు పంచారు ఎంత బాధ చూడండి మిమ్మల్ని అందరూ అడుగుతున్నా గత 2 సంవత్సరాలుగా తిరుపతిలో ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందా ఒక రోడ్ వేశారా మనం ప్రారంభించిన ఫ్లైఓవర్ కూడా ఇప్పటికే పూర్తి చేయాల పనులు ఆపేస్తారు ఇక్కడ మనం తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్ పరిశ్రమలన్నీ రాండి కడపకెళ్ళని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు అదే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు అనేక ఐటీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తిరుపతి పార్లమెంట్ మేము తీసుకొచ్చాం జోహో ఏమి సెల్కాన్ ఏమి డిక్సన్ ఏమి అపోలో టైర్స్ ఏమి హీరో మోటార్స్ ఏమి ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక పరిశ్రమలు ఈరోజు మనం తీసుకొచ్చాం టీసీఎల్ అని చెప్తే రోజంతా పడుతుంది నిశ్చింతుంటుంది అనేక పరిశ్రమలు మనం తీసుకొచ్చాం కనీసం ఆ తీసుకొచ్చిన పరిశ్రమల్లో ఆంధ్రులకి ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితిలో ఈ జగన్ రెడ్డి లేడు ఈ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందో నేను చెప్పాలా కుడి చేయి నుంచి 10 రూపాయలు ఇస్తారు జగన్ రెడ్డి ఇట్లా అని ఈ చేయి నుంచి 100 రూపాయలు లాగేస్తాడు అర్ధ ఒకటి చాలి చాలని పెన్షన్ ఇట్లు ఇస్తాడు
వాలంటీర్లు వస్తారు, ఇదిగో ఆశీర్వదించు దీవించు, ఇదిగో 10 రూపాయలు అంటాడు. దుకాణానికి వెళ్తే అయిపోతుంది 100 రూపాయలు ఎర్రని. అవునా కదా? ఇసుక ధర పెరిగిందా? పెట్రోల్ ధర పెరిగిందా? ఇంటి పని పెరిగిందా? నీటి ట్యాక్స్ పెరిగిందా? అన్ని పెంచుతూ పోయాడు ఈ జగన్ రెడ్డి. కరెంటు బిల్లు అది పెరిగింది, గ్యాస్ పెరిగింది, అన్ని పెంచుతూ పోతాడు ఈ జగన్ రెడ్డి. ఇక్కడ ఉన్న యువకులను అడుగుతున్నా, జగన్ రెడ్డి ఏం చెప్పాడు పాదయాత్ర? ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాడు, అవునా కాదా? సంవత్సరాలు మారుతున్నాయి, గిరగరగర గిరగరని డిఎస్సి వచ్చిందా? ఒకరిని ఆడుతున్నారా? యువకులకు ఒక్క ఉద్యోగం వచ్చిందా? ఏమన్నా స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారా? లేదు. ఎంత అన్యాయం చూడండి. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఒప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలు తీసుకొచ్చి 516,000 ఉద్యోగాలు ఇప్పించామని. అంతేకాదు, ఒక ఐటీ శాఖ మంత్రిగా నేను ఆంధ్ర రాష్ట్రానికి 35,000 ఉద్యోగాలు తీసుకొస్తాం జరిగింది. ఈ ప్రభుత్వానికి సవాలు ఇస్తున్నా, గత 2 సంవత్సరాలుగా మీరు ఆంధ్ర యువకులకి కనీసం ఒక్క ఉద్యోగం ఇచ్చారని ఈ ప్రభుత్వాన్ని నేను సవాల్ చేస్తున్నా. శాసన మండలిలో అడిగితే వాలంటీర్కి ఇచ్చాం కదా అంటారు. ఇచ్చిందంత 5,000. పాప వాలంటీర్లు ఎవరు? వైకాపా కార్యకర్తలు. సామాన్య యువతి యువకులకి కనీసం ఒక్క ఉద్యోగం వచ్చిందని ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నా. ఆంధ్ర రాష్ట్రం నుంచి 28 రోబోల్ని జగన్ రెడ్డి పార్లమెంట్కి పంపించారు. 22 లోక్సభ రోబోలు, 6 వచ్చేసి రాజ్యసభ రోబోలు. జగన్ రెడ్డి గారు పర్ఫెక్ట్ ప్రోగ్రామింగ్ చేశారు ఈ రోబోలకి. మోడీ గారు కంపడితే చాలు ఈ రోబోలు డైవ్ కొడతాయి, అవునా కదా? అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏ చట్టం తీసుకొచ్చినా రోబోలు ఎస్ ఎస్ అవును అవును అని నొక్కుతాయి. ఈ రోబోలు మన రాష్ట్రానికి ఏం పీకారం మిమ్మల్ని అడుగుతున్నాను. అంతెందుకు? మన తిరుపతి పార్లమెంట్ లో కానివ్వండి, మన తిరుపతి పట్టణం కానివ్వండి, కనీసం ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నాను. పక్కనే ఐఐటి ఉంది, ఐఐఎస్ఆర్ ఉంది, కనీసం ఆ పనులు ఏమైంది అని కేంద్ర ప్రభుత్వం నిలదీసే పరిస్థితుల్లో ఈ రోబోలు లేవు. అందుకే మీరందరూ ఆలోచించండి, తిరుపతి ప్రజలు ఆలోచించండి, మన కోసం పోరాడే లక్ష్మి కావాలా లేదంటే జగన్ రెడ్డి కాళ్ళు నొక్కే రోబో కావాలా? ఒక్కసారి మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నా. అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలందరూ ఆలోచించాలా? జగన్ ఆయన సొంత 2 చెల్లెలకి న్యాయం చేయలేని వ్యక్తి, మనకేం న్యాయం చేస్తారు ఒక్కసారి ఆలోచించాలా? ఒక చెల్లెలేమో ఢిల్లీని వదిలేశాడు, ఇంకో చెల్లెలేమో వాడుకుని హైదరాబాద్లో వదిలేశాడు. సొంత బాబాయ్ని ఎవరు చంపారో చెప్పలేని పరిస్థితిలో ఈ జగన్ రెడ్డి ఉన్నాడు. అమ్మ ఆలోచించండి, పులివెన్నలో అతి దారుణంగా ఒక మహిళని అత్యాచారం చేసి చంపేశారు. ఆయన సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళకి న్యాయం చేయలేకపోతే మనకేం న్యాయం చేస్తారు? ఒక్కసారి మక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించి వచ్చే ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేసి భారీ భారీ మెజార్టీతో పనిభాగ లక్ష్మిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.
ఇక్కడున్న కార్యకర్తలందరిని ఒకటేస్తున్నా. ఏ అధికారులైతే దొంగ కేసులు పెడుతున్నారో, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ మీరు గుర్తుపెట్టుకోండి. 24లో వచ్చేది మన ప్రభుత్వం, వడ్డీతో సహా చెల్లిస్తాం. అధికారుల గారు చెప్తున్నాం, చట్టాన్ని ఉల్లంఘించదండి, తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. జగన్ రెడ్డి అధికారుల శాశ్వతం కాదు. మీరు రాబోయే రోజు చాలా ఇబ్బంది పడతారని అధికారులు కూడా నేను చెప్తూ, వచ్చే ఉప ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో పనిబాక లక్ష్మి గారు గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ పుణ్య భూమి పైన మార్పు ప్రారంభం అవ్వాలి. ఈ ప్రభుత్వం గుణపాఠం చెప్తారా అని అడుగుతున్నా. చెప్తారా? గుణపాఠం చెప్తారా? గుణపాఠం చెప్తారా? గుణపాఠం చెప్తారని ఆశిస్తూ ఈ వచ్చే ఎన్నికల్లో ఏ గుర్తుకు ఓటేస్తాం? ఇంపార్ట్లా ఏ గుర్తుకు ఓటేస్తాం? మన ఓటు, మన ఓటు. సైకిల్ గుర్తు చేసి పనిబాక లక్ష్మి గారు గెలిపిస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. ఇక్కడున్న దళితులందరూ కూడా ఒకటి ఆలోచించాలా, జగన్ రెడ్డి గారికి దళితులంటే చిన్న చూపు. అందుకే తిరుపతి పార్లమెంట్ ఎంపీ గారు దుర్గా ప్రసాద్ గారు చనిపోయినప్పుడు కనీస కుటుంబాన్ని పరవశించడానికి ఈ జగన్ రెడ్డికి మనసు రాలేదు. అదే సొంత సామాజిక వర్గానికి చెందిన చల్ల రామకృష్ణారెడ్డి గారు చనిపోతే ఏకంగా ప్రత్యేక విమానం వేసుకుని ఆ కుటుంబాన్ని పరవశించాడు. పక్కన బద్వేల్ నియోజకవర్గంలో అక్కడ వైకాపా శాసనసభ్యుడు సుబ్బయ్య చనిపోయాడు. మేమందరం బాధపడ్డాం, అయ్యో పాపం ఒక శాసనసభ్యుడు చనిపోయాడే అని. అక్కడ కూడా జగన్ రెడ్డి వెళ్ళి నవ్వుతా దండం పెడతాడు, నవ్వుతా దండం పెట్టాడు తల్లి. అంటే దళితులంటే ఎంత చిన్న చూపు ఒక్కసారి మనందరం ఆలోచించాల. నర్సీపట్నంలో ఒక దళిత డాక్టర్ గారు, నాకు మాస్క్ ఇవ్వట్లేదు, మాస్క్ ఇవ్వండి అని అడిగినందుకే ఆయన పిచ్చాయన చేశాడు. గంగాధర్ నెల్లూరులో అనితారాణి గారి ఒక డాక్టర్ గారు, ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్లో అవకతవకలు జరుగుతున్నాయి, ఇది అన్యాయం అని నిలదీసినందుకు ఆమె పైన కక్ష సాధింపులు చేశారు. చీరాలలో ఒక దళిత కుర్రాడు మాస్క్ వేసుకోలేదని నడి వీధిలో పోలీసులు బాధి చంపేస్తే పట్టించుకునే నాదురే లేడు. ఇంకో పక్కన పుంగనూరులో ఒక కుర్రాడు మద్యం మాఫియా పైన పోరాడితే అతని కూడా అతి దారుణంగా చంపేస్తాం కూడా మనం చూసాం. మొన్న తిరుమలలో కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చే జగన్ రెడ్డి గారు కూర్చునే, పక్కన పెద్దిరెడ్డి గారు కూర్చునే, కానీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారికి మటుకు కూర్చులేదు. పాప ఆయన ఇట్లా చేతులు కట్టుకుని నుంచునే. అంటే దళితులంటే ఇచ్చే గౌరవం ఇదేనా అని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా. ఎందుకు దళితులంటే మీకు చిన్న చూపు? ఈరోజు అనేక కార్పొరేషన్ ఏర్పాటు చేశా అన్నారు. ఆ కార్పొరేషన్ ద్వారా దళితులు కనీసం ఒక్క కారు వచ్చిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఎంత అన్యాయం చూడండి. ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ 86 రూపాయలు, ఈ బాదుడు రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఏకంగా 200 రూపాయలకు పెరిగింది. కందిపప్పు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 40 రూపాయలు, బాదుడు రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 67 రూపాయలకు పెంచేశారు. రేషన్ షాపులు ఇచ్చే పంచదార చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 రూపాయలు, బాదుడు రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అది 34 రూపాయలు. ఏం తల్లి చింతపండు
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 114 రూపాయలు, కానీ బాదడు రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 251 రూపాయలు. ఇంకా చెప్పాల్సిన చాలా ఉన్నాయి తల్లి. ఏమా పెట్రోల్ 100కి వెళ్ళిందా, డీజిల్ 100 దాదాపు వెళ్ళిందా, గ్యాస్ ఇప్పుడు ఎంతుంది, సిలిండర్ దాదాపు 1000 రూపాయలు. ఏమన్నా ఇసుక ఏం చెప్పాలి చెప్పండి. ఆనాడు ట్రాక్టర్ ఇసుక 1500 రూపాయలకు అమ్మితే గజ దొంగలు అమ్ముతున్నారని చెప్పిన ఈ బాదుడు ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి అయినా ఏకంగా 5000 రూపాయలకు అమ్ముతున్నారు. ఏమా బంగారం దొరుకుతుంది కానీ ఒక తట్ట ఇసుక దొరికే పరిస్థితి మట్టుకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం లేదు. ఈ బాదుడు రెడ్డి నడుతున్నా అయా నీ ఏ పందికొక్కలు ఈరోజు ఈ ఇసుక తింటున్నాయని నిలదీస్తున్నా. ఇంకా మద్యం గురించి చెప్పాలా చెప్పాలా? మద్యపాన నిషేధం ఉన్నది బాదుడు రెడ్డి ఏకంగా క్వార్టర్ బాటిల్ మైన కూడా బాదుడే బాదుడు బూమ్ బూమ్ బియర్ అంట. ఈయనకి ఎవరు మెడల్ ఇవ్వరు కదా, అందుకే గోల్డ్ మెడల్ అని ఒక బాటిల్ తీసుకొచ్చేశాడు. ఒక మద్యం పైన ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి 10,000 కోట్ల రూపాయలు ఆదాయానికి పెంచాడు జగన్ రెడ్డి. ఆ మద్యం దాటితే ఏకంగా పైకి వెళ్ళిపోయే పరిస్థితి. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం అండి, నేను మీ గెటప్ శ్రేణు. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. లియో న్యూస్ అంటే నేను అక్కడ మేమే అందించి, ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నాం అండి వీడితో. నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.